We completely support you, sir. ఈ సారి నేను ఎన్నికల్లో పాల్గొనడం లేదు. దానికి కారణం రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. చాలా సమస్యలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాను. నాకు గుర్తింపు లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్ నిలబెట్టగలను. ఒక 20-28 మంది ఎంపీలను నిలబెట్టగడానికి నేను మొత్తం వెతికాను, సీమాంధ్రలోను తెలంగాణలో కూడా. అలాగే ఒక 96 మంది ఎమ్మెల్యేలను కూడా స్థానాలు వెతికాను. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీరు వాళ్ళకు ఓట్లు వేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగను. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని కొత్త రాజధాని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో, అలాంటి పార్టీలకు కానీ అలాంటి వ్యక్తులకు కానీ మీరు ఓట్లు వేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగను. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టుగా కానీ, ఒక పదవి అడిగినట్టుగా కానీ, ఒక పదవి కోసం వెంపర్లాడినట్టుగా కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే నేను ఈరోజు రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు మీ ముందు కనిపించను. కానీ ముగింపు మాటగా ఒక చెప్తున్నాను, 2014 తర్వాత సీమాంధ్రలోను తెలంగాణలోను ఏ పార్టీ అన్నా అధికారంలోకి రానివ్వండి, ఏ కోయిలేషన్ అయినా అధికారంలోకి రానివ్వండి. ఒక్కటి మడుగు సభాముఖంగా చెప్తున్నాను, మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇప్పటిదాకా సిద్ధాంతాలే మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జనసేన మనసేన అప్పుడు సిద్ధాంతాలు మాట్లాడదు, అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తారు మీ అందరికీ. ఈ రోజున ప్రతి ఒక్కరిని నమ్ముతున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని. నేను మీరు ఏ పార్టీలోంచి ఏ పార్టీలో దూకారో కూడా నేను అడగట్లేదు. నేను మీ భవిష్యత్తు కానీ మీ అవకాశాలు కానీ నేను పాటు చేయడానికి నేను రాలేదు. కానీ ఒక్కటి మటుకు సభాముఖంగా చెప్తున్నాను, ఈ వైజాగ్ సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరూ నేను జనసేన గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. మీరు ఏ మాత్రం నీతి నియమాలు తప్పిన రోజున అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం అప్పుడు చూపిస్తాను. అప్పుడు దాకా నేను ఏం మాట్లాడను, నేను వింటాను. మీరు తిట్టినా నేను పడతాను. నాకు ఇంత ప్రేమించిన మీకు, ఎంతో దూరం నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ నేను మీకు ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా నా కృతజ్ఞత తీరదు. ఆఖరి మాటగా గుంటూరు శేషేంద్ర గారి మాటలు చెప్తున్నాను, ఓ దరిద్రి ఓ జనని నిసదొంగిలించిన పాటను మళ్ళీ పక్షుల గొంతుల్లో పెట్టు, ద్వేషం గూడు కట్టుకున్న గుండెల్లో జీవన రాగాన్ని రగిల్చు, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన మా తెలుగు జాతిని కలిపించు, మాలో ఇలాంటి దేశభక్తిని నిరంతరం రగిలించు జై హింద్! జై హింద్! జై హింద్! జై హింద్! మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన.
కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగయువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ, నగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ.